ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థం మనం రోజు వాడుకునే రూపాయి. చిల్లర డబ్బులు కావాలి, రూపాయి బిళ్ళ కావాలి, అలాగే ఎర్రటి దారం కానీ మిక్సర్ కలర్ దారం కానీ కావాలి. ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి, అసలు ఎందుకు చేయాలి, మనకు కలిగే లాభం ఏంటి మీకు వివరిస్తాను. అలాగే చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను, గురుగారు మాకు ఈ సమస్యలు ఉన్నాయి, మాకు ఈ ఇబ్బందులు ఉన్నాయి, తేలిగ్గా పరిహారాలు చెప్పండి అని చాలామంది అడుగుతూ ఉన్నారు. మిత్రులరా, ఎన్నో ఉపాయాలు, ఎన్నో అంటే దగ్గర దగ్గరగా ఒక 1300 ఉపాయాలు నేను చెప్పడం జరిగింది. మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి, ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించండి. మీకు మరిన్ని తేలికైన ఉపాయాలు, ఆచరించగలిగే ఉపాయాల్ని ముందు ముందు కూడా తెలియచేస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్తగా చూసే మిత్రులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది, వాటిని వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చాను, లింక్ ఇచ్చాను, అది కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మనం అసలు ఈ ఉపాయం ఎందుకు చేయాలి? చాలామందికి ఏంటంటే ఎప్పుడు ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. అలాగే వారు ఏ పని చేసినా, అంటే ఏది చేసినా పూర్తి కాదు. ఈ ఉపాయం ఎందుకు చేయాలి, ఎవరు చేయాలో చెప్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడటం ప్రయత్నించండి. స్కిప్ చేస్తే అర్థం కాదు. తేలిగ్గా ఉండే ఉపాయాలు ఎప్పుడూ కూడా పూర్తిగా 1-2 సార్లు చూసి అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయాలి. లేని పక్షంలో అది చేయడానికి మన మనసే అంగీకరించదు. కారణం ఏంటంటే అర్థం కాదు కాబట్టి. ఈ ఉపాయాన్ని ఎందుకు చేయాలి చెప్తాను. మీరు ఏది చేసినా ఆ పని పూర్తి అవ్వడానికి, మీ ప్రతి కోరిక నెరవేరడానికి ఈ ఉపాయం చేయవచ్చు. అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ దేనికైనా చేయవచ్చు. అంటే అప్పులు అధికంగా ఉన్నాయి, అలాగే ఎలా తీర్చాలో తెలియటం లేదు మీకు, తీర్చడానికి మీ మనసు ఎటు పోవడం లేదు, అంటే ఏ రకంగా తీర్చాలో కూడా అర్థం కావడం లేదు. అలాంటి సమయంలో కూడా మీరు ఈ ఉపాయం చేయవచ్చు. అలాగే సమస్య ఏదైనా సరే బయటపడడానికి మార్గాన్ని మనకి చూపించే అద్భుతమైన ఉపాయం. అందులో ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలయ్యి దూరంగా ఉంటున్నారు, మీ భార్య మిమ్మల్ని వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోయింది, లేదా మీ భర్త మిమ్మల్ని వదిలేసి వేరే దగ్గర ఉంటున్నాడు, అంటే వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకొని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, అది భార్య కానీ భర్త కానీ, అంటే ఒకరి దగ్గరికి ఒకరు రావడం లేదు, రావడానికి కూడా మీరు ఈ ఉపాయం చేయవచ్చు. అంటే ఈ ఉపాయం చేయడం వల్ల భార్యాభర్తలు దూరంగా ఉన్నవారు కూడా దగ్గరవుతారు. అలాగే మీ మనసులో ఎన్నో రోజుల నుండి తీరని కోరికలు ఉన్నాయి, అవి తీరడానికి కూడా వాడవచ్చు. అంటే తీరని కోరికలు అంటే నాకు ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి, ఒక ఇల్లు కావాలి, ఒక కారు కావాలి, బంగారం కొనుక్కోవాలి, వస్తువులు కొనుక్కోవాలి, స్థలం కొనుక్కోవాలి, పొలం కొనుక్కోవాలి, ఇలాంటి వాటి కొనుక్కోవాలి మనసులో ఉంది, కానీ మన దగ్గర డబ్బులు లేవు. కానీ ఆ ధనం పెరగడానికి ఈ ఉపాయం చేయడం ద్వారా మన మనసులో ఉన్న కోరిక నెరవేరడానికి ప్రేరణ కలుగుతుంది, మార్గాలు తెలుస్తాయి. అలాగే ఆగిపోయిన పనులు, అంటే మీరు ఏదైనా కాంట్రాక్ట్ చేస్తున్నారు, ఇంటి పని చేస్తున్నారు, సడన్గా ఆగిపోయింది, పని ముందుకు వెళ్ళడం లేదు, అవి కూడా పూర్తవుతాయి. అలాగే మరి ఉద్యోగంలో ఉన్నవారు కూడా ప్రమోషన్ కోసం ప్రయత్నించేవారు, ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేసేవారు ఎవరైనా సరే దీన్ని చేయవచ్చు. ఈ ఉపాయాన్ని ఎవరైనా చేయవచ్చు. ఈ ఉపాయాన్ని ఆడవారు నెలసి సమయంలో చేయకూడదు, ఆ 5 రోజులు కంపల్సరీగా ఆగాలి. మిగతా టైంలో ఎవరైనా చేయవచ్చు. ఎటువంటి ఆహార నియమాలు ఏమీ లేవు. ఈ ఉపాయాన్ని మనకు కావాల్సిన పదార్థం ముందు చెప్పుకున్నాం, రూపాయి, మిక్సర్ కలర్ దారం కానీ, ఎర్రటి దారం కానీ, ఇవే కావాలి దీనికి. ఈ ఉపాయాన్ని చేస్తున్నట్లు, అంటే మీరు ఈ ఉపాయం మొదలు పెట్టకముందు మీ స్నేహితులతో కానీ, అంటే మీ చుట్టూ ఉన్నవారు చెప్పకూడదు. మీరు అంటే ఉపాయం చేస్తున్నట్టు చెప్పకూడదు. మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు తెలియవచ్చు, కానీ బయట వ్యక్తులకు మాత్రం చేసే ముందు పొరపాటు చెప్పవద్దు. ఉపాయం చేసిన తర్వాత చెప్పండి, ప్రాబ్లం లేదు, ఉపాయం చేసే ముందు చెప్పకూడదు. అలాగే ఈ ఉపాయాన్ని ఎప్పుడు చేయాలి? ఆదివారం నాడు చేయాలి. ఈ ఉపాయాన్ని ఆదివారం ఉదయం నుండి రాత్రి లోపు, అంటే రాత్రి లోపు అంటే మీకు ఉదయం తెల్లవారుజాము 4 గంటల దగ్గర నుంచి సాయంత్రం 6 గంటల లోపు
ఎప్పుడైనా చేయవచ్చు, ఆరు తర్వాత చేయవద్దు. ఈ ఉపాయాన్ని ఎక్కడ చేయాలి? దేవుడి గదిలో చేయాలి. మాకు దేవుడి గది లేదండి, మరి మా పరిస్థితి ఏంటి? దేవుడి గది లేకపోతే దేవుడు పటం ఎక్కడైతే పెట్టి మీరు రోజు దీపం వెలిగిస్తారో లేదా సాంబ్రాన్ని చూపిస్తారు కదా, అక్కడ చేయండి. అలాగే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ముందుగా మీరు రూపాయి బిళ్ళ ఇవన్నీ రెడీ చేసుకోండి. ఇది ఎప్పుడు చేసినా స్నానం చేసిన తర్వాత మాత్రమే ఉపాయం చేయాలి, స్నానం చేయకుండా పొరపాటు చేయకూడదు. ఈ ఉపాయాన్ని మీరు చేసిన తర్వాత ఎలా చేయాలి చెప్తాను, చేసిన తర్వాత దీన్ని ఎన్ని రోజులు చేయాలో కూడా చెప్తాను. మీరు ముందుగా స్నానం చేసి మీ దేవుడి గదిలో కూర్చొని ఒక రూపాయి బిళ్ళ తీసుకొని దానికి ముందు ఇలా రూపాయి బిళ్ళ తీసుకోండి, దానికి ఇలాంటి దారం మిక్సీ గ్రైండర్ దారాన్ని చుట్టండి. నేను చూపిస్తాను ఎలా చుట్టాలో. లేదండి మామూలు ఎర్రటి దారమైనా, మనం మిషన్ దారం ఉంటుంది కదా దానైనా చుట్టవచ్చు. నేను చూపిస్తాను, అనుమానం లేకుండా ఉంటుంది. ఇది కొన్ని రూపాయి బిళ్ళ, దీనికి ఇలా ఈ కొసని కొంచెం బయటకు ఉంచండి, తర్వాత ఇలా చుట్టండి, ఇలా ఉంచి చుట్టండి. దీనికి ఎందుకంటే కొంచెం కట్టాలి, చూడండి ఇలా చక్కగా మొత్తం అంతా రౌండ్గా చుట్టండి. అంతకుముందు నల్లదారంతో రూపాయిని కట్టమని చెప్పాను, అలాగే ఇది మిక్స్డ్ కలర్ దారం కానీ ఎర్రటి దారం కానీ కట్టాలి. చూడండి ఒక్క రూపాయి మాత్రమే, ఎక్కువ అవసరం లేదు. దీన్ని చుట్టిన తర్వాత ఏం చేయాలని చెప్తాను. ఇప్పుడు ఈ రెండు కొనలు ఉన్నాయి కదా, ఈ రెండు కొనల్లో ఇలా ముడివేసేయండి. మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మన పూజా మందిరంలోనే మనం ఎక్కడైతే కూర్చున్నామో, అంటే దేవుడి పటం పెట్టుకున్నాం కదా, అక్కడే కూర్చొని చేసుకోవచ్చు. మేము కింద కూర్చోలేమంటే మీరు కుర్చీలో కూడా కూర్చోవచ్చు. ఇప్పుడు ఈ రూపాయిని మీరు కుడి చేతితో పట్టుకోవాలి. మీరు కుడి చేతితో దీన్ని పట్టుకోండి. పట్టుకొని ముందు ఏం చేస్తారంటే మనసులో ఉన్న కోరిక చెప్పండి, తర్వాత దీన్ని ఎడం చేతులకు మార్చుకోండి. ఎడం చేతులకు మార్చుకొని ఎడం చేతులు కూడా పట్టుకొని కోరిక చెప్పుకోండి విడివిడిగా. ఇప్పుడు ఏం చేయాలంటే కోరిక చెప్పుకున్న తర్వాత ఈ ఎడం చేతిలో ఈ రూపాయి పెట్టి కుడి చేతితో దీన్ని మూయండి, ఇలా ఇలా మూయండి. ఇలా మూసి మీరు మనసులో ఉన్న కోరిక సమస్య గురించి చెప్పండి. మీరు ఏదన్నా దీర్ఘమైన సమస్య ఉంది, దీర్ఘమైన కోరిక ఉంది, పేపర్ మీద రాసుకోండి, రాసుకొని చెప్పండి, ఇబ్బంది లేదు. ఈ రూపాయి బిళ్ళని ఇలాగే మన మనసులో ఉన్న కోరిక ఒక్క నిమిషం చెప్పి చెప్పుకొని తర్వాత ఈ రూపాయి బిళ్ళని మీ ఇంట్లో అమ్మవారి పటం, అంటే లక్ష్మీ అమ్మవారు కానీ దుర్గా అమ్మవారు కానీ ఏదైనా అమ్మవారి రూపంగా ఉన్న పటం వెనకాల పెట్టండి. లక్ష్మీనారాయణలు ఉన్నారని పెట్టవచ్చా? పెట్టచ్చు, ఇబ్బంది ఏం లేదు. అమ్మవారి స్వరూపంగా ఉన్న శివపార్వతి ఫ్యామిలీ ఉందని పెట్టవచ్చా? లక్ష్మీ నరసింహస్వామి ఫ్యామిలీ ఉంది పెట్టవచ్చా? పెట్టవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ అమ్మవారు ఖచ్చితంగా ఉండాలి. మీరు వెనకాల పెట్టి నమస్కారం చేసుకోండి. ఇది మీరు ఏం చేయాలి, ప్రతిరోజు మీరు దేవుడు వెనక పెట్టిన రూపాయి బిళ్ళని, ఏదైతే మీరు రూపాయి బిళ్ళ పెట్టారో ఈ రూపాయి బిళ్ళని ప్రతిరోజు కూడా ఇలా ఎడమ చేతిలో పట్టుకొని కుడి చేతి దానిపైన వేసి, మొదటి రోజు మీరు ఏ కోరిక సమస్య చెప్పుకున్నారో దాని గురించి చెప్పుకోవడం, తర్వాత ఆ రూపాయి బిళ్ళని మళ్ళీ అమ్మవారి పటం వెనకాల పెట్టడం. ఈ విధంగా మీరు ఏం చేయాలంటే 41 రోజులు చేయాలి. మధ్యలో మనకి ఆడవారికి నెలసరి వస్తుంది కదా గురువుగారు అనుమానం ఉంటుంది, నెలసరి వస్తే 5 రోజులు ఆపి తర్వాత మళ్ళీ చేయవచ్చు. ఒకటి గుర్తుంచుకోండి, ఇది ఏం చేస్తున్నాము అనేది మనకు ముందు, మనం ముందు రోజు ఏదైతే చేసామో అదే కంటిన్యూగా 41 రోజులు చెప్పుకోవాలి. 42వ రోజు దేవుడు వెనక పెట్టిన ఈ రూపాయి బిళ్ళని తీసి దీనికి కట్టిన దారం ఉంది కదా చూపిస్తాను, ఈ దారాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయండి, ఓపెన్ చేసి ఈ రూపాయి బిళ్ళని తీసేయండి. ఇప్పుడు ఈ దారం ఏదైతే ఉందో ఈ దారాన్ని మీరు ఏదైనా చెట్టు మొదల్లో పెట్టేయండి, ఇలా పెట్టేయండి, ఇసరకుండా పెట్టండి. ఈ రూపాయి బిళ్ళని మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి కానీ హుండీలు వేసేయండి. మీకు అవకాశం లేదు దేవాలయానికి వెళ్ళే అవకాశం లేదు, పక్కన పెట్టుకోండి. దీన్ని ఎక్కడ వాడకూడదు, పక్కన పెట్టండి. మీ పూజా మందిరంలోనే పటం వెనకాల పెట్టించండి. మీకు ఎప్పుడు అవకాశం ఉంటప్పుడు తీసుకువెళ్ళి హుండీలో వేయండి. ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇది హుండీలో వేసే ముందు కూడా మీ కోరికని చెప్పుకోవాలి. ఇది
చేస్తున్నప్పుడు మీకు 42 రోజుల్లోనే మీరు కోరుకున్న కోరిక పూర్తి అయ్యే అవకాశం ఉంటుంది. మీ సమస్య ఏదైతే ఉంటుందో తీరిపోయే మార్గం తెలుస్తుంది. ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కంపల్సరిగా దేవుడి వెనక మాత్రమే పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు, మీకు అవకాశం లేక చేయవద్దు. ఇది రూపాయిని కూడా ఎన్ని రోజులైనప్పటికీ కూడా హుండీలో మాత్రమే వేయాలి, అంటే దేవుడికి సంబంధించిన దానికి మాత్రమే సమర్పించాలి, దానం చేయకూడదు. అది కూడా గుర్తుంచుకోండి, పూజారి గారికి ఇవ్వకూడదు. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. రెండవది ఏంటంటే, దీంట్లో చాలా ముఖ్యమైనది, మీరు ఫస్ట్ రోజున ఏదైతే సమస్య కానీ కోరిక కానీ చెప్పారో అది కంటిన్యూగా 41 రోజులు చెప్పాలి. ఈరోజు ఒకటి, రేపు ఒకటి చెప్పకూడదు. అందుకనే ముందే రాసుకోండి. ఇది చాలా చాలా తేలికైన అద్భుతమైన ఉపాయం. ఈ ఉపాయం చేయడం వల్ల ఏంటంటే, కాలంలో మనకు ఎదుర్కొంటున్న ఆర్థికమైన సమస్యలు, మానసికమైన సమస్యలు, కోరికలకు సంబంధించి ఆటంకాలు ఏదైతే ఉంటాయో, అది ధనరూపేణ, వస్తురూపేణ, మానసికమైన సమస్యల ద్వారా వచ్చేవి ఏదైనా సరే తీరిపోతాయి. ఇది 42 చేసాము అవ్వలేదు, మళ్ళీ కంటిన్యూగా 42 చేయవచ్చు. ఇది రెగ్యులర్గా చేసుకోవచ్చు, ఎందుకంటే దీంట్లో మనం ఖర్చు పెట్టేది ఏమీ లేదు, 1 రూపాయి మాత్రమే. అలాగే అరటి దారం. ఒకటి గుర్తుంచుకోండి, ఏది చేస్తున్నా పరిపూర్ణమైన నమ్మకం, విశ్వాసంతో ప్రయత్నించేయండి. ప్రాకృతికమైన శక్తి, మనలో ఉన్న ఆత్మశక్తిని ప్రేరేపించాలి. మన చుట్టూ ఉన్న వాతావరణం మనకు సహకరించాలి. అప్పుడు మాత్రమే మనకి ఏది చేసినా ఫలితాన్ని ఇస్తుంది. అర్థమైంది కదా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.